రే బాలరెడ్డి, తమ్ముడిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసినాను రా, బాగానే కోలుకుంటా ఉన్నాడు, ఇప్పుడు ఏ గొడవ లేదు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అయ్యా వసంత్, లేనైనా ఈ మాత్ర వేసుకో. వసంత్ అయ్యా, నీకే ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మీ గాలి తగలకూడదని ఇక్కడికి సంతోషంగా ఉంటున్నాను, అది మీకు నచ్చలేదా? నిన్ను ఈడ బతకనివ్వరా. నన్ను పొడిచిన వాడిని చూసినప్పుడు కూడా నాకు భయంగా లేదు, నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది నా సమస్య, నేను చూసుకుంటాను. ఏదిరా నీ సమస్య, ఇది మన సమస్య, మన కుటుంబ సమస్య. వచ్చినాడు ఎవడో తెలుసు కదా, వాడి వల్ల మనం పొగట్టుకుంది సాలేదా? అనవసరమైన పగ పెంచుకుని ఇలా కత్తులు పట్టుకుని తిరుగుతున్నావే, ఇది పెద్ద మనిషి చేసే పనేరా? అవునరా, నేను పెద్ద మనిషినే, ఈ కత్తి నా చేతిలోనే ఉంటుంది. ఇది మా ముత్తాత రాజారాణుల కాలంలో పట్టింది, ఇదే మనకి కులదైవం. ఇది మన చేతిలో ఉన్నంత వరకే మిగతా వాళ్ళందరూ మనకి దండాలు పెడతారు. నిన్ను కింద పారేసామో, అది పట్టుకున్న వాడికి మనం దండాలట్టాలి. అందుకు నేను సిద్ధంగా లేను. నా మాట వినుకో, మారు మాట్లాడకుండా బండెక్కు, మన ఊరికి పోదాం. వసంత్, డాక్టర్ నిన్ను లేగొద్దన్నాడుగా, పడుకో నాయనా, పడుకో. ఒరే అయ్యా, ఇక్కడున్నావా? అమ్మా, అన్ని ఇడిసిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. అడు అడు నాలా ఉండక్కలేదమ్మా, అన్ని అడిగను ఉండని, కానీ నాతో పాటు ఉండాలా? అడిగి ఏదో నచ్చజెప్పి తీసుకురమ్మా. వాడిది నీ రక్తమే కదరా, నువ్వు చెప్తే అస్సలు విండవు. వాడు ఒక పిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఆ పిల్ల అమ్మానాలతో మాట్లాడి వెంటనే వాళ్ళు పెళ్లి జరిపించు. పెళ్ళైతే ఇద్దరిని తీసుకొచ్చేద్దాం. స్వామి, శకును శానా బాగుండది. ఎవరు మీరు? అరే ఏందమ్మా నువ్వు చెప్పలేదా? అరేరే, ఏం పిల్లల బండి, ఇదిగో ఇది తీసుకెళ్ళి లోపలెట్టి ఓ లోడతో నీళ్లు తీసుకురా. రండి స్వామి, కూర్చొని మాట్లాడుకుందాం. రై, ఇంట్లోకి శబ్దం వచ్చినది ఏంట్రా, బయట పండి. దొన్నపోతున్నాయాడు, ఏదైనా చెప్తేనే చేస్తాడు. నువ్వు ఇయ్యమ్మా, తెలిసింది మేమంటే గిట్టనాడు దగ్గరే పనిచేస్తున్నారట కదా. ఏం పర్లేదు, మనకు అప్పన్నే కదా శత్రువు. ఆ సంగతి వదిలేయండి, శుభకార్యం మాట్లాడడానికి వచ్చినప్పుడు అయ్యన్ని ఎందుకు? ఇంతవరకు నా కొడుక్కి మాత్రమే మీ అమ్మాయి నచ్చింది, ఇప్పుడు నాకు నచ్చేసింది సాక్షాత్ మహాలక్ష్మిలా ఉంది. మా వాళ్లలోనూ అబ్బాయిలు ఉన్నారు. చెప్పరా ఇరబాహు. అన్నా బాబు ఎలా ఉన్నాడనా? బాగున్నాడ్రా. వాళ్ళు లేపేశారానా? అది వదలరా, అంతకంటే ముందు ఓ శుభకార్యం జరిపించాలా. ఊరంత పందిరేసి మన ఊళ్ళో వచ్చేవారం తిరణాళ్లే. తిరణాళ్ళా? ఏమంటున్నారన్నా? మన వసంత్ బాబుకు పెళ్లిరా? పెళ్ళిడు అయితే ఊరందరినీ పిలిచి ఆడపోతలు. వంటకి మన ఐవూరు శాస్త్రి లేడు. అదేరా, శాస్త్రి గారికి చెప్పు. మన శాస్త్రి గారా? అరే ఊరడే, నువ్వే మాట్లాడరా. ఏంటన్నా,
మనకు వేటమాసం దగ్గర భోజనాలు పప్పు సాంబార్ అంటే అదంతా పెళ్ళయ్యాక చూసుకుందామరా. సరే పెళ్లి కూతురు ఎలా ఉందనా? మేలిమి బంగారం చెప్తే మీరు నమ్మరు పోండి. ఒక ఫోటో పంపించానన్నా, జంక్షన్ లో కట్అవుట్లు బ్యానర్ కట్టాలి కదా. ఒక నిమిషం ఫోటో తీసుకోవాలి. ఎవరు మీద చేస్తాడు? మనం ఈ కుట్ర మీరు తప్పుకోండి కాబట్టి కాస్త కాస్త మొఖం చూపించుతాలే కొంచెం. ఏదో బ్యానర్ పెట్టాలట. ఇదిగో అదేదో ఎంఎంఎస్ఆ ఎస్ఎంఎస్ఆ అదే త్వరగా పంపించు. అమ్మా మన బిడ్డల పెళ్ళి మన ఇష్ట ప్రకారం జరగాల. మీరు ఇష్టపడకపోయినా ఈ పెళ్ళి జరుగుద్ది. వస్తాను స్వామి, వస్తానమ్మా, వస్తాను తల్లి. అన్నా అదేంటంటే వదిలా వదిలే. కళ్ళలో చూసే ధైర్యం నాకు లేదురా, లేదు. గాడు నా తమ్ముడు కాదురా, నా ప్రాణం. సారీ సార్. ఎక్కడ రాసాలే? సీయోను. ఓకే బాయ్. హాయ్ వసంత్. ప్రియా ఎక్కడుంది? నేను చేస్తుంటే ఫోన్ తీయట్లేదేంటి? ఎలా తీస్తుంది? అసలే తను భయపడిపోయింది. భయపడిపోయిందా? మరి పార్క్ లో ఆ రోజు మీ నాన్న ఒకరిని నరకడం చూసి భయపడింది. అదే కాక ఇంటికి గూండాలను తీసుకొచ్చి పిల్లని అడిగితే ఎవరు భయపడకుండా ఉంటారు? ఇక్కడ వెదురు పడితే కూడా నీతో మాట్లాడదు. ప్రియతో మాట్లాడాలి. ప్రియా ఎవరితోనూ మాట్లాడదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అది ప్రియని చెప్పనండి సార్. ఏంటయ్యా ప్రియా వచ్చి చెప్పేది? నువ్వేమిట్రా అంటే మా అమ్మాయిని నడు రోడ్లో నిలబెట్టి పెళ్లి చేసుకుందావా అని అడిగావు. మీ నాన్న ఏమిట్రా అంటే 10 మంది రౌడీలు వెంటేసుకొచ్చి ముహూర్తం డేట్ చెప్పేసి వెళ్ళాడు. ఆటలుగా ఉందా? ఆ రోజు చీర సెలెక్ట్ చేయమన్నప్పుడే చెప్పుంటే నలుగురు ముందు పట్టుకుని 4 దులిపేదాన్ని. అదంతా ఏంటి మాటలు? నువ్వు వెళ్ళవయ్యా ముందు. ఇలా చూడు, మేము సాంప్రదాయం గల వాళ్ళం, మాకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు, నచ్చను నచ్చదు. ఇక బయలుదేరు. ఏంటి ప్రియా అందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు? అలా అనుకుంటే మీ నాన్న కూడా రౌడీలకి గుండాలకే ఆడిటర్ గా పనిచేస్తున్నారు, అలాగని ఆయన రౌడీ అవుతాడా? అయ్యో నువ్వు మర్చిపోవడమే, ఆయన నాకు అక్కర్లేదు, ప్లీజ్ వెళ్ళిపో. అవునే నేను గుండానే.